నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గ్రీన్ జోన్ లో ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు వింజమూరులో 6 మద్యం షాపులు రీ ఓపెనింగ్ చేశారు. నెల రోజులుగా మద్యం లేక ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్న మద్యం ప్రియులకు ఒక్కసారిగా ఊరట ఇవ్వడంతో షాపుల ముందు 9 గంటలకే పడిగాపులు కాశారు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి షాపుల ముందు ఎటువంటి నిబంధనలు పాటించకుండా మాస్కులు సమదూరం పాటించకుండా తోచుకుంటూ క్యూలో నిలబడ్డారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రజలు నోరు ఎల్లపెట్టుకుని చూస్తూ నిల్చున్నారు. మద్యం ప్రియులు విచ్చలవిడిగా రోడ్డుకు అడ్డంగా నిలబడి ప్రజలకు అంతరాయం కలిగించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాలు ప్రజలు ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారికి సరుకు కూడా ఇవ్వడం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని మాస్క్ ధరించి సమదూరం పాటిస్తూ వారికి ప్రభుత్వం ఇచ్చిన ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. సూచనలకు విరుద్ధంగా ఎవరన్నా ప్రవర్తిస్తే వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుందని అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వ సూచనలు పాటించు మన మండలాన్ని కరోనా వైరస్ నుంచి రక్షించడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి